మనకు చాలా కీలకమైనవి. ఒకవైపు ఎండలు, ఇంకొక వైపు ఎన్నికలు. ఎర్రటి ఎండల్లో ఎలక్షన్ అవుతుంది. మే 13వ తారీఖు వచ్చింది ఎలక్షన్. మనకు కొంచెం కష్టం తప్పని పరిస్థితి ఉన్నది. జనరల్గా హరీష్ అన్న అయితే గెలిచిండు కదా, ఇది మా ఎలక్షన్ కాదని అనుకున్నారనుకో మనకే ఇబ్బంది అవుతుంది. నా ఎన్నిక ఎంత ముఖ్యమో మన సిద్దిపేటలో వెంకట్రామరెడ్డి గారి గెలుచుడు అంతకంటే ముఖ్యమనే విషయాన్ని కార్యకర్తలు గమనించాలి. సరే, ఈరోజు రాష్ట్రంలో అందరు కూడా కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ సంగతి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు, అయ్యో ఆగమైతిమి, వీళ్ళ చెప్పుడు మాటలు విన్నాం అనేటువంటి విషయం ప్రజలకు కొద్ది కొద్దిగా మనసున పడతా ఉంది. ఇవాళ బీజేపీల సంగతి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు, కష్టపడి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఒక్కటొక్కటి ఇల్లు చక్కబెట్టినట్టు చేసిండు పని. మనం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏం పరిస్థితి ఉండే చిన్న కోడూరులో? కరెంటు సంగతి మీకు తెలియదా? 6 గంటలు 7 గంటల కరెంటు వస్తుండే మన ప్రభుత్వం లేకముందు. రాత్రిపూట 3 గంటలు, పొద్దున్న దాకా 3 గంటల కరెంట్ వచ్చు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే రోషయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5-6 గంటల కరెంట్ వచ్చేది. ఇవాళ కేసీఆర్ గారు దాదాపు 90,000 కోట్లు ఖర్చుపెట్టి మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా 24 గంటల కరెంటు మన చిన్న కోడూరులో వచ్చిందా రాలేదా? ఎన్ని సబ్స్టేషన్లు పెట్టిందే మీ దగ్గర? 2 ఊర్లకు 3 ఊర్లకు ఒక సబ్స్టేషన్ పెట్టిన చిన్న కోడూరులో. ఒక చిన్న కోడూరు మండలంలో 12 సబ్స్టేషన్లు కట్టించిన నేను. దాంతో మోటార్లు కాలకుండా మంచి కరెంట్ వచ్చింది. అంటే కేసీఆర్ గారు కరెంటును చక్కదిద్దిండు, మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ల కష్టాలు తీర్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన చిన్న కోడూరు మండల నెత్తి మీద రంగనాయక సాగర్ను పెడితే ఇవాళ సాగునీటి కష్టాలు కూడా తప్పించిండు మన కేసీఆర్. మీకు తెలియదా చిన్న కోడూరు? అరే ఆ చిన్న కోడూరు పెద్ద చెరువు అయితే 30 ఏళ్ళకు ఒకనాడు నిండలే, 20 ఏళ్ళకు ఒకనాడు మత్తడి దుంకలే. మాచాపూరోళ్ళు ఇప్పుడేమో అది నిండంగా చూడలే, ఇప్పుడు ఎండంగా చూడని పరిస్థితి వచ్చింది మాచాపూర్లో. ఇవాళ ఇంత ఈ ఎండాకాలంలో యాసంగిలో ఇన్ని వడ్లు వండిస్తుంది చిన్న కోడూరు అంటే, అటు మదపల్లి గోనపల్లి వాగుల ఇబ్రాహిం నగర్కి వెళ్ళి, అటు కస్తూరుపల్లికి వెళ్ళి అటు నీళ్లు చూస్తున్నాం, ఇటు చెరువులు నింపుకున్నాం. ఇంత బోర్ల బాయిలలో ఇంత ఊట ఉండుట్లా, కాళేశ్వరం ఉండుట్లా ఇంత చిన్న కోడూరు పచ్చగా కనబడ్డది. మీకు యాదుకుందో లేదో కానీ వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్లా కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే, పశువులకు కూడా గడ్డి దొరకలే. గదే చిన్న కోడూరు చింత చెట్ల కింద ఆంధ్రాకి వెళ్ళి గడ్డి తెచ్చి గడ్డి కేంద్రాలు పెట్టి కూడా పశువుల్ని కాపాడుకున్నాం. యాదుకుందో లేదో మీకు? కొన్ని పశువులేమో కబేలాకు పోయినాయి, ఆల్ కబీర్కు అల్లానా కొట్టినరు. కొంతమంది ఏమో ఆ జీవాలను కాపాడుకోవాలంటే గడ్డి కేంద్రాలు పెట్టి పశువుల్ని కాపాడుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది ఏంటంటే, ఇలా కొంత సామెత ఉంటుంది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్ళు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు, మళ్ళీ కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇలా రాష్ట్రం మొత్తం 100,000 ఎకరాల్లో పంట ఎండిపోయింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అలేవే ఊర్లో పొన్న మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ఊర్లో పొన్న మళ్ళా బావి గడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు, బావిలు తవ్వుతున్నారు, కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రైతులకు కష్టాలు మోపైనాయి. ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారే కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు, ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినే అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏంటంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? గాయన తీసుకుపోయి ఛాయ్ తాపిరా బిడ్డ. అది చేసిండ్రా? నమ్మబలికిండ్రు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు. నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం.
అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఈ తాపగిట్ట మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేతులకి వెళ్ళి జారిపోతే మళ్ళా ఐదేళ్ల దాకా దొరకరు. కాంగ్రెస్ వాళ్ళ గట్టిగా సురుకు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఏమైంది మీ హామీలు అని చెప్పి నేను అడగగలుగుతా, కొట్లాడి హామీలు అమలు చేయించగలుగుతా. మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మీరు చూసిండు పోయినసారి ఎంత గట్టిగా సమాధానం చెప్పిందో మీరు అందరు కూడా చూశారు. మరి రేపు కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూద్దాం ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఏమి అమలు చేయలేదు. మీకు అర్థమైతే మీరు ఊర్ల వైపు ప్రజలకు అర్థం చేయించగలుగుతారు. దయచేసి కార్యకర్తలు అవసరమైతే మీ ఫోన్లో వీడియో తీసుకోండి, రికార్డు చేసుకోండి, ఊర్ల పోయి మంచిగా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు కాంగ్రెస్ ఇట్లా మోసం చేసిందో మీరు వివరించాల్సినటువంటి అవసరం. మొదటిది 2 లక్షల రుణమాఫీ. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినాదే 2 లక్షల రుణమాఫీ ఏమన్నాడు? డిసెంబర్ 9 తారీఖు నాడు కుర్చీలో కూర్చోగానే మొదటి సంతకం పెడతా అన్నాడు. సిద్దిపేటలు అంటే మీకు తెలుసు కనుక నమ్మలే, కానీ వేరే దగ్గర జనం నమ్మిన పాపం రైతులు.